నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడం వల్ల 16 మంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు, కడుపు నొప్పి భరించలేక విద్యార్థినులు కన్నీరు మున్నీరయ్యాయి. దీంతో ఆసుపత్రి వాతావరణం అంతా పిల్లల అరుపులతో దద్దరిల్లిపోయింది. విద్యార్థినులు అస్వస్థత గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏమైంది?